ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చాలాసార్లు చెప్పే మాట ఏంటి, అమరావతి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లేదు, విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్, విశాఖను కనుక కాసింత ఇన్వెస్ట్మెంట్ చేసి బ్రహ్మాండంగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దితే ఆంధ్రప్రదేశ్కి అది చాలా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు అవుతుంది, విశాఖపట్నానికి అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి కంప్లీట్గా దాన్ని గ్లోబల్ సిటీగా చేయబోతున్నాం, ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్ లాగా తయారు చేయబోతున్నామని పదే పదే చెప్పే మాటలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బాలకృష్ణ అల్లుడు భరత్ కూడా మద్దతు పలికారు. భరత్ కూడా ఒక ఇంటర్వ్యూలో అవే వ్యాఖ్యలు చేశారు, అమరావతి అన్నది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం కాదు, ఆ గ్రోత్ అనేది ఇప్పుడు సాధ్యం కాదు, అది ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవాల్సిన టాపిక్. అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు విశాఖ అనే గ్రోత్ ఇంజను 2014 నుంచి 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హామీలో 3.5 లక్షల కోట్లకు పోయింది అప్పుడు అప్పులు అనేటివి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూసుకొని అది ఎక్కడ పాసిబుల్ కాదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అది. విశాఖపట్నమే గ్రోత్ ఇంజన్, విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్కి కీలకమైన, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి కీలకమైనటువంటి వనరు అని చెప్పి భరత్ కూడా కామెంట్ చేశారు. సో వెరసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి ఐడియా ఉన్నా, కాసింత రియాలిటీకి దగ్గరగా ఎవరైనా మాట్లాడినా ఆలోచించినా వీళ్ళందరూగానే దృష్టి పెట్టాల్సిన దీని మీదనే, ఏదో కొందరి ప్రయోజనాల కోసమో లేకపోతే కొందరికి ఏదో నష్టం జరుగుతుందని చెప్పి ఓవరాల్గా రాష్ట్రాన్ని నష్టంలోకి నెట్టివేసే పరిస్థితి ఉండదు. కొన్ని 100,000 మంది కోసమని చెప్పి కోట్ల మంది భవిష్యత్తులను తాకట్టు పెట్టే పరిస్థితి ఉండకూడదు. కోట్ల మంది భవిష్యత్తును తాకట్టు పెట్టి కొందరి ప్రయోజనాలు కలిగించే విధంగా మొత్తం ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇంకా అక్కడ భూమి అమ్మి అక్కడే చేద్దామంటే ప్రభుత్వాలు ఇంకా రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుకుంటే సరిపోతాయి.